ఉండు ఉండు రమణారెడ్డి రమణారెడ్డి. ఆ యొక్క హౌసింగ్ ఫర్ ఆల్కి కరెంట్ షాక్, ఎందుకంటే ఈరోజు దాదాపుగా మున్సిపల్ ఆఫీస్ నుంచి 4800 మంది ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక మెసేజ్ వెళ్ళింది, మీరు 15వ తారీఖు నుంచి 17వ తారీఖు లోపల మీకు ఇళ్ళకి సంబంధించి మీటర్లు తీసుకోండి, దాని ద్వారా కార్పొరేషన్లో 10:00 నుంచి 4:00 దాకా కూడా ఆ యొక్క మన మీసా దీనికి సంబంధించి ఒక కౌంటర్ ఓపెన్ చేస్తున్నాం, ఆడికి వచ్చి తీసుకోండి అని. మరి దాదాపుగా 4800 మంది లబ్ధిదారులు ఉంటే అందరికీ మెసేజ్ వెళ్తే నిన్నటికి 500 మందికి ఇవ్వడం జరిగింది. ఈ రోజుకి కూడా ఇంకా ఆర్డర్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. మరి వాళ్ళు ఇచ్చిన మెసేజ్లో మాత్రం 17వ తారీఖు కల్లా మీటర్లకు సంబంధించిన విషయాలన్నీ కూడా తీసుకున్న తర్వాత అప్లై చేసుకుంటే ఆడికి క్లోజ్ అయిపోద్ది. 28వ తారీఖు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా గృహప్రవేశాలు జరుగుతాయి, కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు అందరూ త్వరగా ముగించుకోండి అని. బట్ ఈ రోజున్న పరిస్థితి మనం చూసినట్టయితే ఎక్కడా కూడా లబ్ధిదారులకు సంబంధించినటువంటి, ఇళ్లకి సంబంధించినటువంటి, ఈ యొక్క మీటర్ కనెక్షన్లకు సంబంధించి ఈ రోజుకి కూడా మీ సేవలో ఎక్కడా కూడా వెబ్సైట్ ఓపెన్ అయినటువంటి పరిస్థితి లేదు. మరి ఆ యొక్క ఇళ్లకు సంబంధించి కార్పొరేషన్కు వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క నియామక పత్రాన్ని తీసుకెళ్ళి మీ సేవలో ఇస్తే అక్కడ 125 రూపాయలకి ఇంటికి మీటర్ ఇవ్వాల్సిన పరిస్థితిలో ఎక్కడా కూడా వాళ్ళు చెప్పిన తారీఖులు డేట్లకు సంబంధించి ఎక్కడా కూడా ఇచ్చినటువంటి పరిస్థితి దాఖలాలు లేవు. 1500 రూపాయలు ఇచ్చినట్టయితే వెంటనే మీటర్ ఇస్తానని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి హౌసింగ్ ఫర్ ఆల్లో ఎక్కడా కూడా ప్రజలకి మేలు జరిగే అంశాలు ఎక్కడా కనపడలేదు. ఇక్కడ ఎవరైనా వాళ్ళ బాధలు తీర్చేవాళ్ళు ఉన్నారా? ఒక బాధ్యతాయుతంగా మున్సిపల్ కార్పొరేషన్ ఏదైనా పనిచేస్తూ ఉందా? అధికారులు కానివ్వండి, పాలకపక్షం కానివ్వండి, దాని మీద దృష్టి పెడితే ప్రజలకు ఇవ్వాల్సినటువంటి హౌసింగ్ ఫర్ ఆల్ అన్ని రకాలుగా కూడా మేలు చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలకి ఇబ్బంది జరిగే పని చేయొద్దు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మనం గతంలో ఎన్నోసార్లు మా శాసనసభ్యులు చెప్పినట్టు దీంట్లో దోపిడీ చేస్తూ దాంట్లో లోన్, ఉదాహరణకి నేను మూలాపేట వాస్తవ్యుడిని, నా బ్యాంక్ అకౌంట్ మూలాపేటలో ఉన్న ఆంధ్ర బ్యాంకులో ఉంటే వీళ్ళు వచ్చి వేదాయపాలెంలో ఉన్నటువంటి యాక్సిస్ బ్యాంకులో నీ ఇంటికి మంజూరు, మేము అక్కడ బ్యాంక్ లోన్ ఇప్పిస్తున్నామని చెప్పారు. అక్కడికి వెళ్తే నువ్వు 10,000 కట్టి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకో, పేదవాడు ఇక్కడే డబ్బులు కట్టలేక అల్లాడుతుంటే అక్కడికి పోయి ఆ ప్రైవేట్ బ్యాంకుల్లో 5,000 10,000 కట్టి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే ఎంత దారుణమైన పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. సార్, మీరందరూ ఇప్పుడే పోయి అడగొచ్చు, హౌసింగ్ ఫర్ ఆల్ అధికారులు అడగొచ్చు, 4,000 చిల్లర ఇల్లులు ఇస్తే ఈ రోజుకి అన్నీ పక్కాగా పర్ఫెక్ట్గా ఓపెన్ అయింది, 440 చిల్లర మాత్రమే. డిప్యూటీ మేయర్ గారు చెప్పినట్టు కేవలం 400 చిల్లర మాత్రమే. ఎంతో ఆర్భాటంగా దోపిడీ చేసుకునేదానికి ఉన్న తొందర, దోచుకు తినేదానికి ఉన్నటువంటి తొందర ఆలోచనలు పేదవాడికి పనిచేసేదానికి సహాయపడేదానికి ఎందుకు ఉండట్లేదని చెప్పి అడుగుతూ ఉన్నాం. మీరు రమ్మంటే ఒక పేదవాడి ఆశతో నాకు ఒక ఇల్లు వస్తుంది కదా అని చెప్పి ఎన్నిసార్లు పని వదులుకొని రావాలా? ఎన్నిసార్లు మీ చుట్టూ తిరగాల? బయట ఉన్నారు ఎంతోమంది లబ్ధిదారులు, మీరే పోయి విచారణ చేయండి, మీరే పోయి ఒక్కొక్క లబ్ధిదారుని విడిగా అడగండి, వాళ్ళు పడ్డటి బాధలు మొట్టమొదటి రోజు నుంచి ఈ రోజు వరకు లెక్కెత్తుకుంటే ఒక్కొక్క లబ్ధిదారుని 60-70 సార్లు పైన పిలిచిన దాఖలాలు ఉన్నాయి. మేయర్ గారు చొరవ తీసుకోండి, అసలు ఏం జరుగుతుందో, మా ప్రాంతాల్లో ఇల్లు కేటాయిస్తున్నారు, అయ్యా మేము ఈ ప్రాంతాల్లో లబ్ధిదారులకు ఇస్తున్నాం, కనీసం పిలిచి చెప్పిన దాఖలాలు లేవు, అటు అధికారులు లేరు, పాలకులు చెప్పిన దాఖలాలు లేవు, కౌన్సిల్ మీటింగ్ పెట్టి చెప్పిన దాఖలాలు లేవు. ఏమి జరుగుతుందో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి అయిపోవచ్చింది. ఇంకొక 6 నెలలు బాగోతాం స్వామిశరణ, 6 నెలలు, 6 నెలలకేనా అంటున్నా, ఇప్పటివరకైనా సరే ఇన్ని సంవత్సరాలు లేని, కనీసం చిట్ట చివరి రోజులైనా సరే మంచి పాలన అందిద్దాం, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒక్కరోజు చిన్నపాటి వర్షానికే నగరం నరకంగా తయారై ఉంది, నగరం నరకంలాగా తయారై ఉంది. పాలకులారా, స్మార్ట్ నెల్లూరు సంగతి దేవుడెరుగు. ఒక ఆయన అయితే డిసెంబర్ తర్వాత హైదరాబాద్ నగరాన్ని మించిపోతున్నాడు నెల్లూరు. ఎట్ట మాట్లాడతారో మాకైతే అర్థం కావట్లా, దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.